ఆర్నాబ్ గోస్వామి వ్యవహారంలో ఏమవుతుంది ఆయన ఉరేసేస్తారా యావజ్జీవ శిక్ష చేస్తారా ఏముండదు కానీ ఇక్కడ ప్రభుత్వానికి తెలుసు కేవలం మానసికంగా హింసించడం సైకలాజికల్ వార్ ఎందుకు అంటే తమని ఛాలెంజ్ చేయడం ఓ పక్కన తను కనుక ఈ సుశాంత్ సింగ్ ఇష్యూ తీసుకోకపోతే బాలీవుడ్లో డ్రగ్స్ గురించి రాయగలిగిన దమ్మున్నోడు ఎవడన్నా ఉన్నాడా బాలీవుడ్కి నూనూ దావుద్ ఇబ్రహీంకి ఏం సంబంధాలు లేవా వేల కోట్ల రూపాయల డబ్బులు సినిమాల్లోకి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని వేల కోట్లు ఏ బ్యాంకులు అప్పులు ఇచ్చినాయి ఏ వ్యక్తి దగ్గర అంత డబ్బులు ఉన్నాయి ఆ వ్యక్తి అక్కడ సినిమాలకు ఆ డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ చూపించాడా ఒక సినిమా పోగానే మరి పోయినప్పుడు ఆ వ్యక్తి పోతే మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ శేష ప్రశ్నలు కాదు బహిరంగంగా ఉన్నటువంటి సందేహాలే ఇంకో పక్కన మొన్న ఏదే సుశాంత్ సింగ్ చనిపోవడానికి ముందు వాళ్ళ పిఏ చనిపోయినప్పుడు అక్కడ ఆదిత్య దాకరే ఎందుకున్నాడు ఆ ముందు జరిగిన ఫంక్షన్ ఏంటి ఇవన్నీ కూడా సందేహాలే వీటికి వేటికి మిగతా వాడికి రాసే ధైర్యం కూడా లేని వాటిని అతను నిలదీస్తాడు అట్లాగే పాల్ఘర్లో సాధువులకు సంబంధించి ఓపెన్గా వీడియోనే కనబడింది లోపల కూర్చున్నటువంటి వ్యక్తుల్ని కొట్టి చంపారు అన్నటువంటిది దానికి ఎన్సీపీ నాయకుడు కానీ వీళ్ళందరూ కూడా కొట్టి చంపారు అక్కడ మతపరమైనటువంటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం కోసం జరుగుతున్నటువంటి రెగ్యులర్ కుట్రా అన్నటువంటి విషయం ఓపెన్ సీక్రెట్ అయింది అలాంటి వాటిని మిగతా ఛానల్ ఎవరు హైలైట్ చేశారు ఎవరు పట్టుకున్నారు అలాంటివి చేస్తాడు కాబట్టి ఏవైతే తాము చేసే తప్పుల్ని నిలదీస్తాడో ఆ తప్పు చేసేవాడినే దొంగని ప్రపంచం ముందు చూపించాలి తప్పు చేసేవాడే తప్పుటోడని ప్రపంచం ముందు చూపించాలి అందుకని నా కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి ఒప్పుకుంది కానీ పోలీస్ కస్టడీకి ఒప్పుకోలేదు ఎందుకంటే ప్రాథమిక ఆధారాలు మీ దగ్గర ఏం అతని దాంట్లో పాత్ర ఉందని ఇంకో అనేటువంటి పాయింట్ చెప్పుకోవచ్చు సరే హైకోర్టుకి వెళ్తే విచారణ చేద్దాం దాంట్లో అవతల వాళ్ళ వాదన కూడా ఎవరైతే అమ్మాయిలు కంప్లైంట్ పెట్టారన్నారో వాళ్ళ వాదన కూడా వింటామని బట్ ఇక్కడ ఇవన్నీ లీగల్గా జరిగిపోతాయి బెయిల్ ఇవ్వడమా ఇవ్వకపోవడమా ఇవన్నీ కానీ ప్రధానమైనటువంటి ఇష్యూ వల్ల ఇక్కడ శివసేనకి కాదు కాంగ్రెస్కి మెయిన్ ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ చేత మెప్పించబడాలి అంటే అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి తన దగ్గర ఉన్నటువంటి పవర్ని విచ్చలవిడిగా వాడాలి ఆ విచ్చలవిడితనానికి పరాకాష్ట ఇది అని చెప్పచ్చు బట్ ఈ ఆర్నాబ్ హేటర్స్ మేధావుల కింద సమాజంలో ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా దీనికి చప్పట్లు కొడుతూ మానసిక తృప్తి పొందుతూ ఉంటారు వాళ్ళు మళ్ళీ నక్సలైట్లు ఉగ్రవాదులకు సంబంధించి ఏదైనా జరిగినప్పుడు అయ్యో అని బాధపడేటువంటి వాళ్ళు కావడమే ఇక్కడ విశేష విశేషం విచిత్రం